నెక్స్ట్ పి గన్నవరం పెడదాం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పి గన్నవరం విషయానికి వచ్చేసరికి ఈసారి టీడీపీ వైసీపీ నుంచి కొత్త ముఖాలే పోటీకి దిగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ముఖాలైనప్పటికీ కూడా సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే సిట్టింగ్లను మార్చి కొత్త ముఖాలను బరిలోకి దించుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. రెండు పార్టీలకు సంబంధించి కూడా చాలా వరకు చాలా పకడ్బందీగా, ఎందుకంటే చావోరేవో తేల్చుకోవాల్సినటువంటి ఎలక్షన్ ఇది. ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ విజయాన్ని అవకాశాలకు గండి కొట్టాలన్న ఒక వ్యూహాత్మకమైన స్ట్రాటజీతోనే ఈ ఫస్ట్ లిస్ట్ రెడీ అయిందని చెప్పుకోవచ్చు. టీడీపీ వైసీపీ నుంచి కొత్త ముఖాలు పోటీకి దిగుతున్నాయి. పి గన్నవరం సంబంధించి మనం చూస్తున్నాం, మహాసేన రాజేష్ కుమార్ టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు. ఇక విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడినటువంటి విప్పర్తి వేణుగోపాల్ ఈసారి తొలి జాబితాలోనే వైసీపీ టికెట్ సాధించారు. ఇరిగేషన్ ఇన్ఛార్జ్ అండ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి విప్పర్తి వేణుగోపాల్ జిల్లా ప్రజలకు సుపరిచితుడు. అలాగే పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి పలు ప్రజా సమస్యలను పరిష్కరించారు. పీపుల్స్ లీడర్ గా కూడా కొంతవరకు కూడా ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మద్దతు విప్పర్తి వేణుగోపాల్ కు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటూ ఉన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ధీమాగా ఉన్నారు విప్పర్తి.